చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. సెకండ్ టైం వీళ్ళు ఫస్ట్ టైం పోతే బాగుండు అనిపించేది అవుతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసం అని ఫస్ట్ టైం వచ్చినాం. మాది హైదరాబాద్. చంద్రన్ గుట్ట బాగుంటుందని అందరికి హెల్త్ కూడా మంచిగా అవుతుంది అనేసి మేము కూడా వచ్చినాం. అట్లనే అందరు ఇక్కడ అంటే ఇక్కడికి వస్తే వస్తే బాగుండు. ఇక్కడికి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలంటే రావాలి. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే చాలా దూరం నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళకి కూడా కొంచెం ఫుడ్ అనేది కొంచెం ఏర్పాటు చేసినందుకు కూడా మంచిది. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం చేసుకోవాలి, ఇంకా వెళ్తున్నాం. ఏదైనా దేవుడు దయ ఆయన చూసినా చాలు. గోపినపాలెం నుండి వాతావరణం బాగానే ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే మేము ఫస్ట్ టైం రావడం. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. చాలా హ్యాపీగా చాలా హ్యాపీ. ఇక్కడ దేవుడు వచ్చి వెలిసిందని అనుకున్నా అన్నారు. అయితే మేము కూడా యూట్యూబ్లో చూసి వచ్చేసాం. మాకు మా పక్కన వాళ్ళు వెళ్ళారు, వెళ్తే వాళ్ళు 5 సార్లు వెళ్ళారంట. మమ్మల్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొని రమ్మన్నారు. మేము ఒక అమ్మ నుంచి వచ్చినాం. జనం అయితే బాగానే ఉన్నారు, కోరికలు అయితే తీరుతున్నాయంట. అందరికీ తెలిసిన వాళ్ళు చెప్పారు, అనుకున్నాయి జరుగుతున్నాయంట. అనుకోలేదు మేము, కానీ వచ్చారు, అనుకున్న కోరికలు తీరుతున్నాయంట. వచ్చి దండం పెట్టుకుని మొక్కుని వెళ్ళిపోవాలంతే. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుని సన్నిధి చూసుకుందాం వచ్చినాం. ఫస్ట్ టైం రావటం, చూస్తే ఎలా ఉంటుందో మేము కూడా చెప్పగలుగుతాం. యూట్యూబ్లో చాలా విని ఉంటుంది. అవునవును, ఎంతవరకు నమ్ముతారు? దేవుడు మహిమ కాబట్టి నమ్మాల్సి వస్తుంది. చూస్తే వచ్చిన వాళ్ళ ముందు చెప్తుంటే మనం కూడా వింటున్నాం. ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనకైతే మనం కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి కాబట్టి వచ్చినాం. రానున్న రోజుల్లో ఎలా చూడబోతున్నాం? దీన్ని అద్భుతంగా చేయగలిగితే ఇక్కడ ఈ ప్రధానికం కానీ అది మంచిగా చేయవచ్చు. అలా పేరు ప్రఖ్యాతలు చాలా మంచిగా అనిపించినాయి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు నరసింహస్వామి. కాకపోతే ఒకటి ఏంటంటే కొద్ది ఏర్పాట్లు ఇంకా ముందు అవుతాయనే నమ్మకం ఉన్నది. కొద్దిగా సరిగ్గా బ్లాక్ అనేది దేవాలయంలో బ్లాక్మెయిల్ అనేది సహజం, అది ఎక్కడైనా కూడా. కానీ భగవంతుడు మాత్రం ఉన్నాడు. కనుక క్యూ కానీ వాలంటీర్స్ కానీ ఒక క్రమశిక్షణ అనేది లేదు. ఎలా పడితే లోపలికి తోసుకోవడం అలా వస్తుంది. పబ్లిక్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లల్ని తీసుకున్నప్పుడు కొద్దిగా లైన్ కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. అలా చేయకుండా వీరు మీద పడి అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టుగా చేస్తున్నారు. కొద్దిగా దయచేసి కమిటీ వాళ్ళే కానీ గ్రామస్తులే కానీ ఎర్రవరం గ్రామస్తులే కానీ అంతా కూడా ఒక పద్ధతిగా నియమ నిబంధనలు పెట్టి ఒక క్యూను ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులు ఇంకా ముందు రోజులలో ఇంకా తిరుపతి నెక్స్ట్ మన యాదగిరిగుట్ట ఆ దేవాలయాలతో సమానంగా వచ్చేటట్టు ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఉండాలని